జగన్ అక్రమాస్తుల కేసులో లెక్కలు తీసి లక్ష కోట్ల రూపాయలని ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడానికి నాడు నలభై మూడు వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని చెప్పినటువంటి జేడీ లక్ష్మీనారాయణ సరే ఆ తర్వాత చూస్తే పదిహేను వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీల మీద కేసులు కట్టారు ఆ తర్వాత మిగతా లెక్కలు చెప్పారు ఆయన ఈవేళ రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాడు అవినీతి మీద ఆయన పోరాటం లేదా అవినీతికి సంబంధించి ఆయన పెట్టినటువంటి కేసులే పె పెట్టుబడిగా ఆనాటి ప్రచారమే పెట్టుబడిగా ఈనాడు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన మా మీద తటస్థుల్లో ఒక ఒపీనియన్ ఉంది సరే రాజకీయంలో ఆయన ఎక్కడికి రావాలనుకున్నారు ఇవన్నీ ప్రచారాలన్నీ పక్కన పెడితే జనసేనలో చేరడం ఆయన తాజాగా ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రం రాజకీయంగా సంచలనమే సృష్టిస్తోంది జనసేనకి ఎనభై ఐదు నుండి నూట ఇరవై ఐదు సీట్లు రావడం ఖాయమని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు సరే ఆయన లెక్క ఏంటి అంటే రాజకీయ పరమైనటువంటి లెక్కలు వేరు మిగతా ఇష్యూస్కి సంబంధించినటువంటి లెక్కలు వేరు మిగతా ఇష్యూస్లో ఉండేటువంటి లెక్కలు వచ్చేటప్పటికి అక్కడ సంస్థ సంస్థ ఆస్తి సంస్థకు సంబంధించినటువంటి లెక్కలు దాంట్లో క్విట్ ప్రోగో జరిగిందా ఇవన్నీ వేరుగా ఉంటాయి రాజకీయాల్లో లెక్కలు వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్ అవగాహన బేస్ మీద ఉంటుంది ఇంటలెక్చువల్ సర్కిల్స్లో ఎందరు చేతనో ప్రశంసలు పొందినటువంటి జేడి లక్ష్మీనారాయణ రాజకీయంగా కూడా కరెక్ట్గా అసెస్ చేస్తారా లేదా అనేటువంటిది ఎన్నికల తర్వాత తేలాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఈ లెక్కల్లో నీరెస్ట్గా కనీసం ఒక అరవై డెబ్బై దగ్గరకు వచ్చిందంటే మాత్రం భవిష్యత్తులో జేడి లక్ష్మీనారాయణ నెంబర్ గా సెఫాలజిస్ట్గా కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే ఆయన అంచనా ప్రకారం జనసేనకి ఎనభై ఐదు నుండి నూట పాతిక సీట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని ఆయన చెప్తున్నటువంటి మాట అది ఎంతవరకు ఫ్యాక్ట్ అవుతుంది ఆయన అంచనా ఏ మేరకు రీచ్ అవుతుంది అన్నటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం